విశ్వాసం లేదా నమ్మకం ఇవి పోగొట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా ఒక వ్యక్తి కాని ఒక పార్టీ ఒక సంస్థ గాని తన క్రెడిబిలిటీ కోల్పోతే ఆటోమేటిక్ గా దాన్ని గ్రాఫ్ పడిపోతుంది ముఖ్యంగా జనాల్లో ఆ వ్యక్తి మీదో లేదా ఆ పార్టీ మీదో పూర్తిగా నమ్మకం సన్నగిలినప్పుడు గ్రాఫ్ పాతాళానికి పడిపోతుంది ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి హత్సంగా ఇలానే ఉంది వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పొత్తు అవసరం మాత్రమే కాదు అత్యవసరం కూడా దానికి అనేక కారణాలు ఉన్నాయి అందుకే ఎన్టీఆర్ కాయిన్ పేరుతో బీజేపీతో కాళ్ల బేరాలకు దిగుతున్నాడు ఢిల్లీలో జరిగిన కార్యక్రమం వేరు బాబు అక్కడ చేసిన రాజకీయం వేరు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఎన్ని సీట్లు ఇస్తాం అన్ని సీట్లు ఇస్తామంటూ ఆఫర్లు ప్రకటించారు ఈ సీట్ల అమ్మకం వార్త మీడియాలో కనిపించకపోయినా జాతీయ మీడియాలో మాత్రం స్పష్టంగా కనిపించింది ఇంతకీ టైమ్స్ ఆఫ్ ఇండియా సంచలనాత్మక కథనం ఏం చెబుతోంది జాతీయ మీడియాలో వస్తున్న సర్వే ఫలితాలు బాబు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయా చుట్టుముడుతున్న అవినీతి కేసులు పార్టీ సీట్లు ఢిల్లీ వీధుల్లో అమ్ముకునేలా చేస్తున్నాయా ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు అవసరం మాత్రమే కాదు అత్యవసరం కూడానా తేల్చేద్దాం గన్ షాట్ గా ఇక సెకండ్ టాపిక్ మరో అవినీతి కేసులో బాబు గారికి ఐటీ నోటీసులు అందాయి నిజానికి ఇవి ఎప్పుడో అందాయి కాకపోతే దీన్ని ఆ ఎల్లో జాతి మీడియా బయటకు రానివ్వకుండా జాగ్రత్త బట్ జాతీయ మీడియా ఈ నోటీసుల వ్యవహారాన్ని బయట పెట్టింది టీడీపీ హయాంలో సబ్ కాంట్రాక్టర్ల ద్వారా అందిన ముడుపుల వ్యవహారం ఈ అవినీతి విలువ నూట పద్దెనిమిది కోట్ల తొంభై ఎనిమిది లక్షలు అదేంటి ఆయన వేలకు వేల కోట్లు కొట్టేస్తేనే దిక్కు లేదు ఈ నూట పద్దెనిమిది కోట్లకు ఆయన దొరుకుతాడా అన్న డౌట్ మీకు రావచ్చు కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏంటంటే నిజం నిలకడ మీద తేలుతుంది టైం వచ్చినప్పుడే పాపం పండుతుంది అప్పుడు అసలు రంగు బయటపడుతుంది ఇప్పుడు బాబు గారి అసలు అవినీతి రంగు బయటపడే టైం వచ్చింది నిజానికి ఈ నూట పద్దెనిమిది కోట్లు అవినీతి కేసు కొత్తదేమీ కాదు పాతదే కాకపోతే ఐటీ అధికారులు ఆ కేసు తీగ లాగే కొద్దీ కొత్త కొత్త అవినీతి డొంకలు కదులుతున్నాయి రెండు వేల కోట్ల రూపాయల ఐటీ స్కామ్ లో ఇప్పుడు కొత్తగా నూట పద్దెనిమిది కోట్లకు సంబంధించిన వ్యవహారం బయటపడింది ఇంతకీ బాబుగారి అవినీతి పుట్ట పగులుతోందా స్కామ్లన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయా అమరావతి కాంట్రాక్టు పేరుతో భారీ అవినీతికి అబ్బా కొడుకులు పునాది వేశారా తేల్చేద్దాం గన్ షాట్